నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా వార్తలను అందించేందుకు మా ప్రతినిధి ధనంజయ్ సిద్ధంగా ఉన్నారు. ధనంజయ్, మరి ఇంతవరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? అవి రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. థాంక్యూ అర్చన. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే రాజకీయం ఇప్పటికే వేసవి వేడిని తలపిస్తుంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ అవతార దినోత్సవంలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాల్లో ఆయా కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు సైతం బైఠాయించి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆయుర్వ దినోత్సవంలో భాగంగా నేడు మహిళా శిశు సంక్షేమంపై అనేక కార్యక్రమాలు సైతం జిల్లాలో నిర్వహించారు. సో ఆత్మీయ సమ్మేళనాలతో పాటు ప్రభుత్వం మహిళలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సైతం ఎప్పటికప్పుడు వివరిస్తూ ఈరోజు ఈ రకంగా ఎమ్మెల్యేలు ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనబడ్డది. స్థానికంగా ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వావలంబన చెందుతున్న పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందని చెప్పేసి ఎమ్మెల్యేలు మనకు మహిళలకు వివరిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు ముందంజలో ఉన్న పరిస్థితి మనకు కనబడుతున్నాయని చెప్పేసి ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుందని చెప్పేసి ఎమ్మెల్యేలు వివరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రకంగా ఈరోజు మహిళా శిశు సంక్షేమంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో సైతం ఒక కార్యక్రమం సైతం నిర్వహించారు. ఎందుకంటే రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ రాజ్ జయదేకర్ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తారు. ఆర్మూర్తో పాటు రూరల్ మండలం, రూరల్తో పాటు నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పనుల వివరాలు సైతం ఎప్పటికప్పుడు తెలుస్తున్నారు. ఇందులో స్థానిక ఎంపీ అరవింద్ సైతం ఆయనతో పాటు పర్యటించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఆరోగ్య పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సుమారు 170 కోట్లతో నిర్మిస్తున్న ఆరోగ్య పనులకు మోక్షం లభించింది. ఎందుకంటే అనేక ఏళ్లుగా, సుమారు 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను ఎప్పటికప్పుడు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా సైతం 7 కోట్లు ఉంది. ఈ 7 కోట్లతో పాటు సుమారు 170 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆరోగ్య పనులు ఇప్పటికే జిల్లాలో వేగవంతంగా జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో భాగంగానే ఈరోజు రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ రావు జయదేకర్ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏదైతే విధానాలు ఉన్నాయో అది ప్రజలకు వివరించే దిశగా ఈరోజు దిశా నిర్దేశం సైతం చేస్తారు. ఎందుకంటే 9 ఏళ్ల పాలన ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందంజలో ఉందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అక్కడ తాజాగా కనిపిస్తుంది. స్థానికంగా ఎంపీ సైతం ఇప్పటికే అనేక కార్యక్రమాలతో జిల్లాలో కార్యక్రమాలు సైతం చేపడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఈ దేశవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు ప్రపంచ దేశాలకు సైతం దుఃఖిస్తుగా మారిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడ్డది. ఈ రకంగా ఆయన పర్యటన ఈరోజు జిల్లాలో సుడిగాలిగానే కొనసాగింది. ఎందుకంటే ఆర్మూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఆర్వై పనులు, అదేవిధంగా రూరల్ ప్రాంతంలోని మాధవ నగరం నగర వద్ద నిర్మిస్తున్న ఆరోగ్య పనులను స్వయంగా ఆయన పర్యటించి ఎప్పటికప్పుడు పనుల వివరాలను సైతం స్థానిక ఎంపీ అరవింద్తో పాటు అడిగి తెలుసుకున్న పరిస్థితి మనకు కనబడ్డది అర్చన. రైట్ ధనంజయ్, మరి మిగతా వివరాలు ఏమైనా చెప్తారా? మిగతా వార్త విశేషాలు ఇంకేమైనా చోటు చేసుకున్నాయా జిల్లా? సో ప్రస్తుతం చూస్తుంటే దీంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రాజకీయం సైతం వేడెక్కింది. ఒకవైపు అవతరణ దినోత్సవంలో, మరోవైపు సంపర్క అభియాన్ లో భాగంగా అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ సంబంధించిన నాయకులు నియోజకవర్గాల్లో పర్యటించి ఈరోజు ప్రస్తుతం తాజా పరిస్థితులు సైతం కనుగొంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఒకవైపు వేసవి ఎండలు కనిపిస్తున్న తరుణంలోనే ఇటు రాజకీయం సైతం రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనబడ్డది. ఈ రకంగా జిల్లాలో విస్తృత పర్యటనతో ప్రజలకు మమేకమయ్యే పరిస్థితి మనకు ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీలు ముందుకు పోతున్న పరిస్థితి కనబడ్డది. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సైతం అదే వరుసలో ముందు ఉంది. ఎందుకంటే గడప గడపకు హాత్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు విస్తృతంగా ఇటు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సైతం పర్యటిస్తున్నారు. ఈ రకంగా ప్రధాన పార్టీలు ఈరోజు ముందు వరుసలో ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా వేడెక్కుతున్న పరిస్థితి మనకు ఇక్కడ తాజాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు అధికారంలో బీజేపీతో పాటు ఇటు రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఈరోజు కర్ణాటక ప్రభుత్వంలో వీచిన గాలితో ఇటు తెలంగాణ రాష్ట్రంలో సైతం ఇటు కాంగ్రెస్ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రకంగా ఇటు ప్రజలతో మమేకమై ప్రజల
संबंधी समस्या समस्या एक प्रभुत्म दृष्टि की तस्क दिशा मुझक पोत मन इकड़ ताजा कहीं जिला वेड़ेत राजकीय तो इप्के प्रजल सैतम अयोमय स्थाक समस्या तो सतमतम इट प्रधान पार्टी आरव दिनोत्सव कावचु मोव संपर्क अभियान कावचु मोव हास्य हास् जोड़ो यात्रा प्रधान पार्टी मुझक पोत प्रजल सैतम दिखमक प्रस्तम समस्या तो सतमतम प्रजान पट्टुकने परस्थित कनबड़े प्रजु बहारे मन को पैस्थिंद कनबड़ी अर्चना రైట్ ధనంజయ్ మీరు చెప్తున్నారు ప్రధాన పార్టీలని చాలా జోరుగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటే అప్పుడే ఎలక్షన్ వేడి వచ్చేసింది అన్నట్టుగా కనిపిస్తోంది అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందరూ నేతలందరూ అక్కడ వస్తున్నారు అందరిని ప్రజలను పలకరిస్తున్నారు కానీ ప్రజలు మాత్రం తమ సమస్యలు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందాన వాపోతున్నారని చెప్తున్నారు అయితే మనం చూసుకుంటే ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా సరే అటు టిఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారు చూస్తుంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ప్రధాన సమస్య రైతులతో రైతన్నల సమస్య ఉంది ఆ రైతన్నల సమస్యను పరిష్కరించడంలో ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు ఎందుకంటే కొనుగోలు జరిపినప్పటికీ కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాక ఈ రోజు రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఎందుకంటే గత 12 రోజులుగా రైతుల కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సేకరించినప్పటికీ కూడా వారి ఖాతాల్లో నిధులు డబ్బులు మంజూరు కాక ఈ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఈ రకంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు కొనుగోలు కేంద్రాల్లో 712 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కావాల్సినంత ఇబ్బందులు సైతం మనకు తలెత్తాయి ఎందుకంటే ఒకవైపు గోనె సంచుల ప్రభావం కావచ్చు మరోవైపు కూలీల కొరతనే కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తుంటే మనకు ఇటు ప్రధానంగా రవాణా సౌకర్యమే కావచ్చు ఈ రకంగా అనేక సమస్యలు ఈరోజు తలెత్తాయని చెప్పేసి ఇటు రైతులు సైతం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి మనకు తాజాగా కనబడ్డది ఆ రకంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగానే మనోవేదనకు సైతం గురవుతున్నారు ఎందుకంటే కొనుగోలు జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాక ఈరోజు తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఇప్పటికే అధికారుల చుట్టూ అటువేదంగా సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా తమ ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం ఎందుకు అని చెప్పేసి ప్రస్తుతం సమస్యలు సైతం మనకు రోజు రోజుకు కనబడుతున్నాయి ఈ రకంగా వెంటనే తమకు కావాల్సిన ఏదైతే రైతులకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి రైతులు కొన్ని కేంద్రాల్లో సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు తాజాగా కనబడుతుంది అర్చన రైట్ ధనంజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ మరి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయన్నది మా ప్రతినిధి ధనంజయ్ వివరించారు కదా అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆయా నాయకులందరూ అక్కడ అన్ని గ్రామాల్లో కావచ్చు అలాగే ప్రధాన పట్టణాల్లో కావచ్చు తిరుగుతూ ఉన్నారని చెప్తున్నారు కాకపోతే ఎంతమంది నాయకులు వచ్చినా ఏమైనా సరే తమకు ఉన్న మౌలిక సదుపాయాలు కూడా ఇంతవరకు కలగట్లేదంటూ ఆయా గ్రామస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఇప్పటివరకు తమకు అభివృద్ధి విషయానికి వస్తే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ ను ఒకవైపు వాళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చిన నాయకులను అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరి మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది